మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్ లో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముఖ్యంగా దీపావళి పండుగ రోజు యావత్ భారతదేశం శుభవార్త విన్నది. అంటే భారత సంతతికి చెందిన ఋషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అంటే ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? చారిత్రకంగా రెండు దేశాలకి ఉన్నటువంటి వైరుధ్యాలు కావచ్చు, లేదంటే గత చరిత్రను చూస్తే 250 ఏళ్ల పాటు బ్రిటన్ పాలనలో మగ్గినటువంటి భారతదేశం అనేటువంటి కోణంలో చూస్తే ఋషి సునక్ విజయం అనేది ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఆనంద్ మహీంద్రా దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ వరకు కూడా చాలా ఉత్సాహంగా దీనిపైన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. వాస్తవానికి అంటే ఇంగ్లండ్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా పేరున్నటువంటి బ్రిటన్కి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి పదవి అదే కీలకమైనటువంటి పదవి బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే, అటువంటి కీలకమైనటువంటి బాధ్యతలోకి ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అలానే ఇప్పటివరకు భారతీయులు అసలు పరిపాలనకే పనికిరానంట అన్నటువంటి కామెంట్స్ చేసినటువంటి కథలన్నింటినీ కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఆయన చాలా కాలం అంటే ఋషి సునక్ పుట్టింది పెరిగింది అంతా కూడా ఇంగ్లండ్లోనే కాబట్టి అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ ప్రజల్లో కలిసిపోయినటువంటి వ్యక్తిగా ఆయనకి గుర్తింపు ఉంది. అలానే యువతరంలో ప్రత్యేకంగా ఋషి సునక్కి సంబంధించినటువంటి విజయాలు యువతరానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ గత 3 నెలల 4 నెలల క్రితం పరిణామాలనే మనం చూస్తే కనుక బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చాలా కీలకమైనటువంటి పాత్ర ఋషి సునక్ పోషించారు. ఆ తర్వాత క్రమంలో ఆయన రాజీనామా చేస్తే ప్రధానమంత్రి పదవికి ప్రధాన ప్రత్యర్థిగా ఋషి సునక్ కనిపించారు. కానీ అనూహ్యంగా ఆయన ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన మూలాలు మాత్రమే అని మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రిటన్లో కూడా ఈ ఆటోమేటిక్గా తమ దేశభక్తిని ప్రదర్శించేటువంటి క్రమంలో బ్రిటన్ పార్లమెంట్లో ఉండేటువంటి పార్లమెంటరీ సిస్టంలో కూడా సంప్రదాయ చర్చ్ డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే రాజవంశానికి సంబంధించినటువంటి ముద్ర కూడా దీనిపైన ఉంటుంది. అయితే ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులతో పాటు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు ఋషి సునక్ గెలుపొందలేకపోయారు. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే టోరీ గ్రూప్ అనేటువంటి ఒక గ్రూప్ పనిచేస్తుంది ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో. ఏవైతే చర్చ్ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు బ్రిటన్కి సంబంధించినటువంటి చారిత్రక వారసత్వం విషయంలో వీళ్ళు ఇప్పుడు కూడా కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఋషి సునక్ 3 నెలల క్రితం జరిగినటువంటి ఈ పోటాపోటీ హోరాహోరీ నేపథ్యంలో ఆయన గెలుస్తారు అనుకున్నది కూడా చివరి నిమిషంలో ఆయన కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గెలవడానికి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి. 42% పైగా ఓట్ల మెజారిటీ సాధించుకుని లిజిస్ట్రస్ ఆ పదవిని చేపట్టారు. అయితే ఆశించిన స్థాయిలో పరిణామాలు మాత్రం బ్రిటన్లో ఆమె తీసుకురాలేకపోయారు, మార్పులు తీసుకురాలేకపోయారు అనేది వాస్తవం. ముఖ్యంగా బ్రిటన్ ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా కష్టకాలం దగ్గర నుంచి కూడా బ్రిటన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దానిలో నుంచి బయటపడేసే క్రమంలోనే బోరిస్ జాన్సన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా అవకతవకలు అవినీతికి పాల్పడ్డారనేటువంటి విమర్శలు బోరిస్ జాన్సన్ని పదవికి దూరం చేయడానికి కారణమైనటువంటి అంశాలు. ఎందుకంటే సంక్షోభం ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా పరిస్థితులు కావచ్చు, ఈ మధ్యకాలంలో మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యూరోప్లో మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక ఈ యుద్ధం మొదలైన 2-3 నెలలు అయింది. కానీ దానికంటే ముందరే బోరిస్ జాన్సన్ పదవి ఊడిపోవడానికి బీజం పడినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఆయన పాల్పడినటువంటి అవినీతి, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీకి ఒక ప్రధాన ఒక విషయం ఎందుకని లిజిస్ట్రస్ విషయంలో ఒక నిర్ణయం జరిగింది, ఋషి సునక్ విషయంలో ఇంతకాలం మనం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే ఒక క్లారిటీ ఏంటంటే బ్రిటన్ పార్లమెంట్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం చూడాల్సి ఉంటుంది. బ్రిటన్ పార్లమెంట్లో ఓవరాల్గా కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులు ఉన్నారు, లేబర్ పార్టీకి 196 మంది సభ్యులు ఉన్నారు. ఇక చిన్న చితక పార్టీలు కూడా ఒక 7-8 పార్టీలు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పార్టీలు కాదు. ఈ 357 మంది సభ్యుల్లో ఎందుకంటే అక్కడ పార్లమెంటరీ డెమోక్రసీ ప్లస్ పార్టీలో కూడా నేరుగా అభ్యర్థులను ఎన్నుకునేటువంటి డెమోక్రసీ సిస్టమ్ ఉంది. అందుకనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు కావాలనేటువంటి విషయంలో జరిగినటువంటి హోరాహోరీ పోరాటంలో ఋషి సునక్ కేవలం తన మూలాల కారణంగా మొదటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. లిజిస్ట్రస్ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసింది, బోరిస్ జాన్సన్ కూడా సన్నిహితంగా ఉన్నటువంటి నాయకురాలు. ఈ నేపథ్యంలో ఆవిడకి అధికారం వరించినటువంటి పరిస్థితి. కానీ నిలబెట్టుకునేటువంటి విషయంలో ఏ అంశాలు అయితే ప్రధానంగా పన్నుల విషయంలో కానీ ఆర్థిక సంక్షోభం విషయంలో బ్రిటన్ ఒడ్డును పడేసేటువంటి విషయంలో కానీ అవి ఇచ్చిన హామీలు ఏవి నెరవేరకపోగా
ప్రవేశపెట్టినటువంటి మినీ బడ్జెట్లో కూడా అనేక లోపాలు ఉండడం, పన్నులు తగ్గించకపోవడం, ఇవన్నీ కూడా ప్రజాగ్రహానికి కారణమైంది. ఈ వ్యతిరేకత కనుక కంటిన్యూ అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఖాయమనేటువంటి సంకేతాలు ఉండడంతోనే కన్జర్వేటివ్ పార్టీ నాయకులు ఇమ్మీడియట్గా ఆమె రాజీనామాకి ఒత్తిడి చేశారు. ఆమె రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మరి తదుపరి ప్రధాని ఎవరవుతారు, ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేటువంటి చర్చ బ్రిటన్లో విస్తృతంగా జరిగింది. మరోసారి బోరిస్ జాన్సన్ పేరు కానీ, అలానే మిగతా నాయకులు కానీ, వీళ్ళందరి ప్రస్తావనలు వచ్చినా కానీ రిషి సునాక్ని ఎంచుకోవడం వెనుక ఒక ప్రధానమైనటువంటి అంశం అతనికి ఉన్నటువంటి ఆర్థిక నైపుణ్యత అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి వలస వెళ్ళలేదు. ఆయన ఫ్యామిలీ 1960ల ప్రాంతంలో ఈస్ట్ ఆఫ్రికా నుంచి బ్రిటన్ వెళ్ళి సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ. అంటే ఈస్ట్ ఆఫ్రికాలో చాలామంది ఆఫ్రికన్ దేశాల్లో చాలామంది భారతీయులు గతంలో స్వాతంత్రానికి ముందర వెళ్ళిపోయినటువంటి చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాస్తవానికి మహాత్మా గాంధీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి చరిత్ర మనందరికీ తెలిసింది. అలానే అనేక కుటుంబాలు అక్కడ సెటిల్ అయినటువంటి నేపథ్యంలో రిషి సునాక్ అక్కడి నుంచి ఈస్ట్ ఆఫ్రికా నుంచి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి నేరుగా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రిచ్మండ్ నుంచి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి రిషి సునాక్ ఉన్నటువంటి బలమైనటువంటి అంశం ఆయన ఆక్స్ఫర్డ్లో కానీ స్టాన్ఫర్డ్లో కానీ ఎంబీఏ చేసినటువంటి క్రమంలో ఆర్థిక శాస్త్రం మీద, ముఖ్యంగా ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఆర్థిక శాస్త్రం వీటి మీద ఆయనకున్నటువంటి పట్టు, ఈ నైపుణ్యత వల్లనే గతంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో కానీ 2015 నుంచి ఆయన కెరియర్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రారంభమైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సంస్థల నిర్వహణ, ముఖ్యంగా పార్టీ ట్రెజరీగా పనిచేసినటువంటి అనుభవం, ఆయన నైపుణ్యం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఖచ్చితంగా చర్చకు వచ్చేటువంటి అంశాలు. వీటన్నిటినీ చూసిన తర్వాతే రిషి సునాక్ లాంటి ఆర్థిక నిపుణుణ్ణి ఈ సమయంలో, ఈ కష్టకాలంలో కనుక బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమించుకోగలిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం వస్తుందనేటువంటి ఆశాభావం బ్రిటన్లో అంకురించింది. దీనికి మద్దతుగా గతంలో వ్యతిరేకించినటువంటి టోరీ గ్రూప్ కూడా రిషి సునాక్కి మద్దతు పలకడం అనేది ఖచ్చితంగా అది ఆహ్వానించదగిన పరిణామంగా చూడాలి. అందుకనే ఓవరాల్గా 200 మంది కన్జర్వేటివ్ ఎంపీలు ఆయనకి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో పోటీకి కూడా మిగతా నాయకులు ఎవరో సాహసించినటువంటి నేపథ్యంలో నేరుగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్టుగా కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనం ఓవరాల్గా చూస్తే రిషి సునాక్కి పగ్గాలు రావడం అనేది ఖాయం, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆ తర్వాత ఆయన ఎదుర్కోబోయేటువంటి సవాళ్లపైనే అందరి దృష్టి ఉంటుందన్నది కూడా ఆసక్తికరమైన అంశంగా చూడాలి సాయిలత. సార్, అంటే ఇక బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా రిషి సునాక్ తన మాటలోనే మనం చూసుకుంటే బ్రిటన్ స్థిరత్వం కానీ ఐక్యత కానీ తన తొలి ప్రధానం అని అన్నారు. అంటే సంక్షిప్తంగా ఉన్న బ్రిటన్ ఆయన ఎలా నడిపించబోతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు బ్రిటన్కి ఒక స్థిరమైనటువంటి నాయకత్వం అవసరం కానీ ఆవశ్యకత కానీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే మనం మార్గరెట్ థాచర్ లాంటి ప్రధానమంత్రులు దాదాపు 18 ఏళ్ళ దాకా పరిపాలించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకులు బ్రిటన్లో ఉన్నారు. అయితే గత 6-7 ఏళ్లలోనే 5వ ప్రధానిగా ఇప్పుడు రిషి సునాక్ వచ్చినటువంటి పరిస్థితి, అంటే 2015 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లోనే వరుసగా ప్రధానమంత్రుల మార్పు అనేది ఒక అనివార్యమైనటువంటి స్థితిగా బ్రిటన్లో మారింది. అందుకని స్థిరమైనటువంటి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం బ్రిటన్కి ఇప్పుడు ఉంది. ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటి, అలానే చరిత్ర విషయంలో అంటే కలోనియల్ సిస్టమ్ నుంచి చూసినప్పటికీ కానీ, అంతకు ముందర చర్చ్ డామినెన్స్ విషయంలో చూసినప్పటికీ కానీ బ్రిటన్కి యూరప్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బ్రిటన్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి బ్రిటన్ ఈరోజు కుదేలవుతున్నటువంటి పరిస్థితి. పైగా కరోనా తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా దిగజారినాయి అనేటువంటి వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలకి పరిష్కారాలు ఇవ్వడంలో నిరుద్యోగం పెరిగిపోవడం అనేది, బ్రిటన్ నుంచి వలసలు పెరిగిపోవడం కూడా బ్రిటన్ బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు. ఈ నేపథ్యంలోనే ఒక స్థిరత్వం కలిగినటువంటి నాయకత్వం ఉంటే ఒక కన్సిస్టెంట్ డెవలప్మెంట్ అనేది, స్థిరమైన అభివృద్ధి అనేది బ్రిటన్కి సాధ్యమవుతుంది. దానివల్ల ఆర్థిక పరిపుష్టి రావడంతో పాటు ఆర్థికంగా కూడా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని అమలు చేసేటువంటి అవకాశం. ఎందుకంటే బ్రెగ్జిట్ విషయంలో కూడా బ్రిటన్ ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం అదే. గతంలో అన్ని యూరోపియన్ యూనియన్ అనేటువంటి అంకురార్పణకి కానీ ఆసియానికి కానీ మొదట్లో మద్దతు ఇచ్చినటువంటి బ్రిటన్ తర్వాతి పరిణామ క్రమంలో యూరోప్లో ఉన్నటువంటి బలహీన దేశాల వలన తమ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ బ్రెగ్జిట్ అనేటువంటి మూమెంట్ మొదలైంది. బ్రిటన్ ఎగ్జిట్ అవ్వడం ద్వారా, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం ద్వారా సొంతగా తన మూలాలను బలోపేతం చేయాలని ఆశించుకుంది. కానీ దానికి భిన్నంగా అనూహ్యంగా వచ్చినటువంటి కరోనా పరిస్థితులు కావచ్చు, దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇది మరొకటి మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా యూరోపియన్ దేశాలన్నింటినీ ఈరోజు కలవరపరుస్తున్నటువంటి అంశం ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ వార్.
నెల రోజుల్లో ముగుస్తుంది అనుకున్నది దాదాపు 3 నెలలు అవుతున్నా కానీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు డర్టీ బాంబ్ బ్లాస్ట్ డర్టీ బాంబ్ ఉపయోగిస్తారు అనేటువంటి మాట, అణుబాంబు వేస్తారని రష్యా వేస్తుందని ఉక్రెయిన్ అంటుంది, ఉక్రెయిన్ వేస్తుందని రష్యా, ఇవన్నీ ఈ భయాల గుప్పిట్లో అసలు బ్రిటన్లో కానీ యూరోప్లో కానీ వ్యాపార అంశాలకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంస్థలన్నీ కూడా ఆర్థికంగా దివాలా వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా బ్రిటన్ కలవరపెడుతున్నటువంటి అంశాలు. పైగా బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ పైన సొంతంగా ఒత్తిడి మరింతగా పెరిగిందనే విషయాన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది. ఈ అంశాలకి రిషి సునాక్ తనకున్నటువంటి ఆర్థిక నైపుణ్యం ద్వారా ఎటువంటి పరిష్కారాలు ఇస్తారు, బ్రిటన్ ప్రజల్ని ఎలా గెలుచుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. సాయిలత సార్, అంటే భారతీయ మూలలో ఉన్న రిషి సునాక్ తను హిందూనని గర్వంగా చెప్పుకుంటారు, మనం వింటున్నాం కూడా. అంటే ఆయన భారతీయ వస్త్రధరణలో ఈ మధ్య మనం చూసిన దృశ్యాలు చూస్తే గోపూజ కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే భారతీయతను పుణికిపుచ్చుకునే రిషి బ్రిటన్ ప్రధానిగా అయిన సందర్భంలో బ్రిటన్ కావచ్చు భారత్ల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు సార్? రెండు దేశాల మధ్య ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కొంత సుహృద్భావ వాతావరణమే ఉంది. గతంతో పోలిస్తే, అంటే ఒక 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కొంతవరకు పరిస్థితులు మెరుగుపడ్డాయన్న విషయం అయితే వాస్తవం. కానీ అంతర్జాతీయ అంశాల విషయంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారమే బ్రిటన్ ప్రధాని అయినప్పటికీ కూడా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. మూలాలు భారతీయత నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన భారతదేశ పౌరుడు కాదు కాబట్టి ఆయన జాతీయత పూర్తిగా బ్రిటన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి బ్రిటన్ ప్రయోజనాల కోసం బ్రిటన్ ఆర్థికంగా ముందుకు నిలబెట్టడంలో ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటారు. దానికి తగ్గట్టుగా సమర్థమైనటువంటి నిర్ణయాలను అమలు చేయడం ద్వారా ముందుకు వెళ్తారు. ఇక హిందుత్వ అంశానికి వచ్చేసరికి అనేక దేశాల్లో భారతీయులు గతంలోనే ఎప్పుడో వలస వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు ఇప్పటికీ కూడా తమ సొంత మూలాలని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలానే ఆ క్రమంలోనే రిషి సునాక్ తను హిందువుని అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగానే ఆయన అనేక బహిరంగ వేదికలపైన చెప్పారు. అలానే ఆయన మొదట ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా బ్రిటన్లో భగవద్గీత పైన ప్రమాణం చేసి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆయన నమ్మకాలు అనేవి వేరు, అలానే దేశ ప్రయోజనాల కోసం ఆయన పనిచేసేటువంటి విధానం వేరు. ఇక్కడ ఒక సింపుల్ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లిజ్ట్రస్ ఎందుకు గెలిచింది అంటే గతంలో అంటే కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ట్రస్ గెలవడానికి ప్రధానమైనటువంటి అంశం రిషికి ఉన్నటువంటి భారతీయ మూలాలు. అంటే ఈయన మన దేశస్థుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉండడం వలన, అలానే టోరీ గ్రూప్ ప్రధానంగా చర్చి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులందరూ కూడా ఈ గ్రూప్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గ్రూపు పూర్తిగా రిషి సునాక్ వ్యతిరేకం అవడం వల్లనే గతంలో నాయకుల మద్దతు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రధాని పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలను కోల్పోయారు. ఆయన వ్యక్తిగతమైనటువంటి నమ్మకాలు అలానే విశ్వాసాలు వేరు, ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు మద్దతు పెరగడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆర్థిక నైపుణ్యత. ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసినట్టుగా భారతీయులకి నాయకత్వ సమర్థత అనేది లేదు, అటువంటి వారికి కనుక స్వాతంత్రం ఇస్తే ఈ దేశం 500 సంస్థానాలుగా విడిపోతుంది అనేటువంటి మాట ఖచ్చితంగా విన్స్టన్ చర్చిల్ లాంటి నాయకులు ఆ రోజు చెప్పారు. వాస్తవానికి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, కన్జర్వేటివ్ పార్టీకి నేతృత్వం వహించినటువంటి విన్స్టన్ చర్చిల్ ఆ రోజు ఆ మాట చెప్పారు. అదే కన్జర్వేటివ్ పార్టీకి ఈరోజు నాయకుడిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు, రాబోయే రోజుల్లో ప్రధానిగా కూడా పదవిని చేపట్టబోదు. వాస్తవానికి కన్జర్వేటివ్ పార్టీ చరిత్రను చూస్తే కూడా మన దేశంలో కాంగ్రెస్ని ఎలా మనం చూస్తున్నామో అలానే బ్రిటన్లో దాదాపు 180 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి పార్టీ అది, అలానే మోడర్నైజ్ చేసి కూడా 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. కాబట్టి అటువంటి పార్టీకి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహించడం, సారథ్యం వహించడం అనేది ఖచ్చితంగా భారతీయులకు గర్వకారణం. అయితే రిషి తీసుకునేటువంటి నిర్ణయాల్లో మాత్రం ఖచ్చితంగా ఆయన బ్రిటన్ జాతీయతను దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ విదేశాంగ విధానాలకు అనుగుణంగా బ్రిటన్ ప్రయోజనాలకు అనుగుణంగా తన విధి విధానాలని రూపకల్పన చేసుకోగలిగినప్పుడే ఆయన బ్రిటన్ ప్రజల మనసులు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. పైగా వయసు రీత్యా కూడా కేవలం 42 సంవత్సరాల వయసులోనే రిషి సునాక్ ఈ పదవిలోకి రాబోతున్నటువంటి తరుణంలో మనం గతంలో చూస్తే మార్గరెట్ థాచర్ లాంటి లీడరు ఐరన్ లేడీ అంటారు, అంటే మొదటి మహిళా ప్రధానమంత్రి బ్రిటన్కి దాదాపు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఆమె నేతృత్వం వహించినటువంటి పరిస్థితి. అలాగా లాంగ్ టెన్యూర్ సర్వ్ చేయడానికి రిషికి ఒక అరుదైనటువంటి అవకాశంగా మనం దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు హేతుబద్ధమైనటువంటి నిర్ణయాలుగా ఉండాలి, అలానే బ్రిటన్ జాతీయతని దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలుగా అయితేనే ఆయన భవిష్యత్తు కూడా బ్రిటన్లో మరింత ఎక్కువగా పరిడివిల్లే అవకాశం ఉంది. ఇక రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం అంటే ఖచ్చితంగా బ్రిటన్ ప్రధాని అయినప్పటికీ కూడా తనకున్నటువంటి మూలాల రీత్యా, తనకున్నటువంటి హైందవ సాంప్రదాయాల ఆసక్తి రీత్యా భారతదేశం పైన రిషి సునాక్కి మక్కువ ఉండొచ్చు. ఆ మక్కువ
ని ఉపయోగించుకునే విధంగా భారతదేశ నాయకత్వం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు దేశాల మధ్య సయోధ్య ఉంటే సాంస్కృతికంగా కూడా రెండు దేశాల మధ్య బంధం బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా పరస్పర సహకారానికి ప్రపంచ స్థాయి వేదికల పైన, ఎందుకంటే బ్రిటన్ చాలా ముఖ్యమైనటువంటిది, ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అనేక సంస్థల్లో ప్రపంచ స్థాయి సంస్థల్లో కీలకమైనటువంటి దేశం, అక్కడ మద్దతు కూడగట్టుకోవడానికి భారతదేశానికి అండగా నిలిచేటువంటి అవకాశాలను ఏర్పరచుకోవడానికి దానికి తగిన విధంగా వ్యూహ ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం భారతీయ నాయకత్వం పైన ఉంది. కాబట్టి రిషి బ్రిటన్ ప్రయోజనాలని కాదని భారతదేశానికి సహకారం చేసేటువంటి అవకాశం లేదు. అలానే భారతదేశం తనకున్నటువంటి అవసరాలని ఋషికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన మనసులో ఉండేటువంటి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని సయోధ్యను తీసుకొచ్చే విధంగా భారతీయ నాయకత్వం కనుక వ్యవహరిస్తే రెండు దేశాలకి కూడా మంచి ప్రయోజనం జరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది రాబోయే రోజుల్లో. సాయిలత సార్, ఓవైపు మనం చూసుకుంటే బ్రిటన్ ప్రధాని రిషి సునక్, మరోవైపు చూసుకుంటే స్వయంగా ఇన్ఫోసిస్ కోఫోన్ నారాయణమూర్తి అల్లుడు కావడం విశేషం. మరి బ్రిటన్ రాజకీయాల్లో భారత్కి ఇంత దగ్గరగా రావడానికి అసలు ఎలా ఉండొచ్చు సార్, అంటే ఎలా చూడొచ్చు? ఇది భారతదేశం కోణంలో చూస్తే నిజంగానే ఒక అరుదైనటువంటి అవకాశంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి చరిత్ర అనేది ఈ దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం దగ్గర నుంచి కూడా సామాన్య యువతరం వరకు అందరికీ తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఒక వ్యవస్థను సృష్టించడంలో, అంటే ఐటీ రంగం విజృంభిస్తున్నటువంటి సమయంలో ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి టాప్ 10 కంపెనీస్లో ఒకటిగా నిలపడానికి ఇన్ఫోసిస్ని ఏ విధంగా ఆయన తీసుకొచ్చారనే విషయం అందరికీ తెలుసు. అయితే వాళ్ళ కుమార్తెకు సంబంధించినటువంటి ప్రేమ బంధం, అంటే ఋషితో ఏర్పడినటువంటి బంధం ఆయన చదువుకునే రోజుల్లోనే ఉంది. వాళ్ళ ప్రేమను గౌరవించి పెళ్లి చేశారు, అదేవిధంగా ఆశించిన స్థాయిలో ఆయన రాణిస్తారని ఊహించారు. ఇంత త్వరగా బ్రిటన్ ప్రధాని పదవిని చేపడతారని ఎవరు ఊహించి ఉంటారు? కాబట్టి ఆయనకి బంధుత్వం ఉంది, భారతీయ మూలాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా భారతదేశానికి కలిసి వచ్చేటువంటి అంశాలు. అంతర్జాతీయ వేదికలపైన బ్రిటన్ సహకారాన్ని పొందాలంటే కనుక ఖచ్చితంగా ఋషితో మిత్రత్వాన్ని కొనసాగించడం ద్వారా భారతదేశానికి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం. అంటే కుటుంబ వ్యవహారాలు వేరు, ఆయన రాజకీయ పరమైనటువంటి జీవితం వేరు. అలానే దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి సమయంలో నాయకత్వ పటిమ అనేది, సమర్థత అనేది ఆ దేశానికి ప్రయోజనాలు తీసుకొచ్చే విధంగా ఉండాలి. కాబట్టి బ్రిటన్ పౌరులు అదే స్వాగతిస్తారు. కాబట్టి అటువంటి నిర్ణయాలు ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సున్నితమైనటువంటి అంశాల్లో ఇప్పుడు ప్రతి సందర్భంలో మనకి ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ప్రతి అనేక వేదికలపైన ఎక్కడైతే న్యూట్రాలిటీ అవసరమవుతుందో అక్కడ భారతదేశానికి సమర్థత రావాలి లేదా మద్దతు రావాలి, మద్దతు కూడగట్టుకునేటువంటి క్రమంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఇటువంటి ఫ్రాన్స్, ఇటువంటి 4-5 దేశాలు, చైనా ఎలాగూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తిగా ముద్రపడినటువంటి నేపథ్యంలో ఈ ప్రధానమైనటువంటి భాగస్వామ్యాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి, అంటే ఒక రంగం అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్రిటన్కి అంతటి ప్రాధాన్యం ఉందని మనం భావించాల్సి ఉంటుంది. అటువంటి దేశం మద్దతుని కూడగట్టుకోవడానికి ఇది ఒక అరుదైన సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. వ్యక్తిగతమైన అంశాలను వేరుగా చూడాలి, రాజకీయ అంశాలను వేరుగా చూడాలి, ఆయన నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలని వేరుగా చూడాలి. కాబట్టి ఈ మూడు కోణాల్లో ఉంటాయి. వ్యక్తిగతంగా ఋషి సునాక్ సాధించినటువంటి విజయం ఖచ్చితంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి దగ్గర నుంచి భారతీయులు అందరికీ కూడా ప్రతి ఒక్కరి మదిలో కూడా నిజంగా దీపావళి, ఈసారి దీపావళి చాలా సందడిగా సరదాగా సాగినట్టుగా ఉంది. ఒకరోజు ముందర ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆనందం, అలానే దీపావళి రోజు ఋషి సునాక్ సాధించినటువంటి విజయం, ఇవన్నీ కూడా ప్రతి భారతీయుల మదిలో కూడా ఒక విజయానికి ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచిపోయేటువంటి సందర్భాలుగా మనం చూడాల్సి ఉంటుంది. సాయిలత, ఎస్, థ్యాంక్ యూ సార్. ఋషి సునాక్ గురించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇవి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి.